Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కమిటీ రిపోర్ట్స్ని కన్సిడర్ చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నప్పుడు కొంతమంది ఢిల్లీ నుంచి జర్నలిస్టులు కానీ కొంతమంది ఢిల్లీ నుంచి కొంతమంది న్యూస్ పేపర్లో రాసే ఆర్టికల్ జర్నలిస్ట్ కానీ లేకపోతే వీడియో చెప్పడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత కొంత అదేంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ న్యాయపరంగానే ఉన్నాయి కదా, తీసుకున్న డెసిషన్స్ నలుగురికి ఉపయోగకరంగానే ఉన్నాయి కదా, 13 జిల్లాలకి ఒక సమతుల్యమైన డెవలప్మెంట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చేద్దామని అనుకుంటున్నప్పుడు ఈ విధంగా ఎందుకు స్పందిస్తున్నారని నలుగురితో మాట్లాడడం జరిగింది ఢిల్లీకి వచ్చినప్పుడు. అంటే ప్రధానంగా శేఖర్ గుప్తా గారు ఒక వీడియో పర్సనల్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. ఆయనకి నేను ఇమీడియట్గా అక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఏ రైట్ ఉందని చెప్పి అమరావతి ఫైనలైజ్ చేశారు. మీరు ఇప్పుడు ఒక ఆర్టికల్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రైట్ ఉంది, మూడు ప్రదేశాల్లో డెవలప్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ రైట్ ఉన్నదో అదే రైట్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఫైనల్గా డెసిషన్ తీసుకోలేదు. ఒక బాస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ రిపోర్ట్ కానీ లేకపోతే జీఎన్ రావు గారి కమిటీ రిపోర్ట్ కానీ అర్లియర్ శివరంగ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని హై పవర్ కమిటీ రికమెండేషన్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో చర్చించి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ చర్చించిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. బట్ అంతకుముందరే అమరావతిలో కొంతమంది రైతులు స్పందించే విధంగాని, చంద్రబాబు నాయుడు గారు స్పందించే విధంగాని, పవన్ కళ్యాణ్ స్పందించే విధంగాని, కొంతమంది జర్నలిస్ట్ ఢిల్లీలో స్పందించే విధంగాని చంద్రబాబు నాయుడుకి వంత పాడే విధంగా ఉన్నది. కానీ న్యాయంగా 13 జిల్లాల డెవలప్మెంట్ గురించి లేదంటే శ్రీబాగ్ ఒప్పందం గురించి కానీ, రాయలసీమ జిల్లాలు వెనుకబడితనం కానీ, నార్త్ కోస్ట్లాంధ్ర జిల్లాలు వెనకబడతానం కానీ అదేమీ దృష్టిలో లేకుండా, దృష్టిలో తీసుకోకుండా వీరందరూ మాట్లాడుతున్నారని నేను అనిపించింది. సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టేయండి, మేము రాష్ట్రంలోనే స్పందిస్తాం. బట్ ఇక్కడున్న జర్నలిస్ట్ కానీ ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ కొంతమంది స్పందించడానికి వారికి తెలియడానికనే నేను రావడం జరిగింది. వెరీ క్లియర్గా మీరు ఎవరన్నా కూడా ఢిల్లీ నుంచి కొంతమంది ఇతర ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కానీ ఇతర మీడియాలో మాట్లాడేవాళ్ళు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి రండి, అమరావతి చూడండి. చంద్రబాబు నాయుడు గారి వీడియోలు, చంద్రబాబు నాయుడు గారి ఆడియోలు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి నిజంగా అక్కడ జరిగిందో లేదో చూడండి. 5% కూడా అక్కడ అమరావతి డెవలప్ అవ్వలేదని మీరు అక్కడికి వస్తే గ్రహిస్తారు. మీరు అమరావతికి వచ్చిన తర్వాత మీరు ఆర్టికల్స్ రాయండి, లేకపోతే వీడియోలో కానీ ఆడియోలో కానీ లేకపోతే మీడియా పరంగా స్పందించండి. అమరావతి రాకుండా మీరు స్పందించద్దు, దట్స్ మై రిక్వెస్ట్. ఎస్పెషలీ ఫ్రమ్ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ కాబట్టి నేషనల్ న్యూస్ పేపర్స్లో వచ్చినప్పుడు ఏంటంటే నలుగురు చూస్తారు, అదే నిజం అనుకుంటారు మీలాంటి వాళ్ళు రాసినప్పుడు. బట్ అది నిజం కాదు అన్నది మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీ మీడియా మిత్రులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. నారాయణ కమిటీకి వ్యాలిడిటీ లేదని యనమల రామకృష్ణ ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది. శివరామకృష్ణ కమిటీకి రిపోర్ట్కి వ్యాలిడిటీ ఉందన్నారు. శివరామ కమిషన్ రిపోర్ట్ వ్యాలిడిటీ అన్నప్పుడు గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడ, కృష్ణ అక్కడ వద్దు అని రికమెండ్ చేశారు. ఎందుకు అంటే ఫెర్టైల్ సాయిల్, అది కృష్ణా గుంటూరులో హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్నదని, వాటర్ టేబుల్ హైలో ఉన్నదని, కొండవీటి వాగు, పాలవాగు ఫ్లడ్డింగ్ అని ఉన్నదని, కృష్ణా ఫ్లడ్ ప్లెయిన్స్ ఉన్నది. దాని కంటిన్యూషన్లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో ఆర్గ్యుమెంట్ జరిగింది, సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఆర్ తరఫున అండర్టేకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఐఐటి ఏదైతే వాటర్ లేదంటే శాండ్ సాయిల్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ కూడా క్యాల్కులేట్ చేసి 30-40 మీటర్స్ డెప్త్ వెళ్ళాలి, మల్టీ స్టోరీ బిల్డింగ్కి వెళ్ళాలి అంటే మీరు ఒక్కటి గ్రహించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే టెంపరీ బిల్డింగ్ కట్టిందో, సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ, ఎక్కడన్నా సెల్లార్ పార్కింగ్ ఉందా, స్టిల్ట్ పార్కింగ్ ఉందా? నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారంగా ఒక బిల్డింగ్లో అక్కడే పార్కింగ్ స్పేస్ ఉండాలని కదా, మనందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ఈ రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్స్, పబ్లిక్ పర్పస్ ఆఫీస్ బిల్డింగ్స్ లైక్ అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నమెంట్ ఆఫీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో 30-40% రూల్ ప్రకారంగా పార్కింగ్ స్పేస్ ఉండాలి. మరి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లో ఎక్కడన్నా ఉన్నదా? ఇంకో బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఏదైతే చంద్రబాబు నాయుడు కట్టారో 11,000-12,000 per square feet ఖర్చు అయింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారంగా కారిడార్ లెంత్ కానీ విడ్త్ కానీ లేదు, నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఆ విధంగా కూడా లేవు. అంటే ఏ బేసిస్లో ఫాలో అయ్యారో మీరే చూడండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కట్టిన హైకోర్టు బిల్డింగ్కి ఏ విధంగా కట్టారో మీకు తెలుసు.
అంటే ఒక కామన్ ఏరియా కానీ కామన్ ఫెసిలిటీ కానీ క్యాంటీన్ ఏరియా కానీ అడ్వకేట్స్ ఏరియా కానీ లేకపోవడం వల్ల హైకోర్టు జడ్జి రీసెంట్గా వచ్చిన హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే ఒక కప్పు కాఫీ కూడా దొరకడం కష్టంగా ఉన్నది ఈ హైకోర్టు ఇంత దూరంగా కట్టారేంటి అని కూడా అనడం జరిగింది. అంటే ఈ తప్పిదాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి చేసినవా కాదా? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు సరిచేస్తున్నారు ఇవన్నీ కూడా. కొంత సరిచేయడానికి కొంత టైం పడుతుంది. ప్రధానంగా అమరావతిలో మేజర్ డెసిషన్ ఏంటంటే అసైన్ భూమిను థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఇల్లీగల్ అన్నది అందరికీ తెలిసిన విషయం. ఆంధ్ర రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు ఎప్పుడు కూడా అలాంటి జీవో తీసుకురాలేదు. అసైన్ భూమిని థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ చేస్తే దానికి లీగల్ రైట్స్ ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారు. అది క్యాన్సిల్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకునే ఎవరైతే దళితులు ఎస్సీలు ఎస్టీల దగ్గర నుంచి భూములు కొన్నారు అసైన్ భూములు కొన్నారో వాళ్ళకి రైట్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు కాబట్టి అలాంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాన్ని యావత్తు అమరావతి రైతులందరూ ప్రొటెస్ట్ చేస్తున్న విధంగా కొంతమంది షోకేస్ చేస్తున్నారు, కొంతమంది మభ్య పెడుతున్నారు. అది కూడా గ్రహించండి. రెండోది 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ కట్టలేదు, 4 సంవత్సరాలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన ప్లాట్లు ఇవ్వలేదు, మరి ఇదే సోకాల్డ్ రైతులు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు? ఈరోజు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వంత పాడేవాళ్ళు వైసీపీకి వ్యతిరేకం కాబట్టి ఈ జనసేనలకి సపోర్ట్ చేశారు లేకపోతే తెలుగుదేశం సపోర్ట్ చేశారు కొంతమంది వ్యతిరేకంగా ఈరోజు. అంటే అసైన్ భూములు ఇచ్చిన జియోని క్యాన్సిల్ చేశారు కాబట్టి ఎవరైతే థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్స్ని క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాంటి వాళ్ళు ఎఫెక్టెడ్ వాళ్ళు కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. న్యాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు, బట్ అన్యాయంగా ఇచ్చిన జియోని క్యాన్సిల్ చేశారు కాబట్టి అలాంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. తెలుగుదేశానికి జనసేన వంశ పాడే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. న్యాయమైన రైతులు అయితే ఆ రోజు ప్రొటెస్ట్ చేయరు, ఈ రోజు ప్రొటెస్ట్ చేయరు. ఎందుకనంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు వెసులుబాటు ఇచ్చారు చేస్తారేమో అని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని కమిట్మెంట్ ఉంది. ప్లాట్లు ఇవ్వడం కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ మేము కమిట్మెంట్ ఉన్నారు, మరి ఇంకా అలాంటప్పుడు ప్రాబ్లమ్ ఏమున్నది ఆ రైతు? సో ఇవన్నీ గ్రహించండి. ఎవరైనా ఇక ఢిల్లీ నుంచి స్పందించే వాళ్ళంటే ఒక్కసారి అమరావతి విజిట్ చేయండి, అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం విజిట్ చేయండి, రాయలసీమ జిల్లాలు విజిట్ చేయండి. ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 13 జిల్లాలో 7 జిల్లాలు వెనకబడిందని చెప్పి ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అర్లియర్ 2014-2019 చేసిన కొన్ని తప్పిదాలు దుబారా చేసింది లేకపోతే సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ చేయనివని సరిచేస్తూ ముందరికెళ్తున్నాం. సో మాకు కొంత టైం ఇవ్వండి, డెఫినెట్గా క్లీన్ ట్రాన్స్పరెంట్ పబ్లిక్ అకౌంటబుల్ గవర్నెన్స్ చేయబోతున్నాం ఆంధ్ర రాష్ట్రం. కమిటీ రిపోర్ట్ బీసీజీ కానీ లేకపోతే జీఎన్రో కమిటీ రిపోర్ట్స్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా అమరావతి డెవలప్మెంట్ అన్నప్పుడు 33,000 ఏకర్స్ ఉన్నాయి, దాంట్లో ప్రభుత్వానికి షేర్, రైతులకు షేర్, రోడ్ డెవలప్మెంట్ అవంతా చేస్తే ఫైనలీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 7-8,000 ఏకర్స్ వస్తుంది, రైతులకు 7-8,000 ఏకర్స్ వస్తుంది, బ్యాలెన్స్ అంతా కూడా గ్రీన్ బెల్ట్ కానీ రోడ్లు, డ్రైనేజ్, కరెంటు, కామన్ ఏరియాస్ ఇవన్నీ వస్తాయి. మీరందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అమరావతిలో చంద్రబాబు నాయుడు కమిట్మెంట్, ఈరోజు రైతులు డిమాండ్ చేసేది ఏంటంటే సెక్రటేరియట్ అక్కడ ఉండాలి, అసెంబ్లీ అక్కడ ఉండాలి అని అంటున్నారు. ప్రధానంగా అదే కదా డిమాండ్, అమరావతి డెవలప్మెంట్ అంటే వాళ్ళ డిమాండ్ అదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెక్రటేరియట్ ఎంప్లాయీస్ విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఇంచుమించుగా ఆంధ్ర రాష్ట్ర చెందిన వాళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు, రిటైర్మెంట్ అయ్యారు లాస్ట్ 4-5 ఇయర్స్, కొత్త రిక్రూట్మెంట్ చేయలేదు. అంటే అవుట్ సోర్సింగ్ ఉన్న 5%-10% ఉద్యోగాలే సెక్రటేరియట్లో పనిచేస్తారు. ఒకటి అసెంబ్లీలో పనిచేసే వాళ్ళు 30-40 మంది కంటే మించి ఉండరు, మన అందరికీ తెలిసిన విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అమరావతిలో పనిచేసేవాళ్ళు అందులో 4-5 రిటైర్ అయ్యారు, మిగతా వాళ్ళు పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఆఫ్ 5%. అసెంబ్లీలో మిగతా వాళ్ళందరూ ఎవరు? ఎమ్మెల్యే కింద కానీ ఎమ్మెల్సీ కింద గెలిచిన వాళ్ళు వాళ్ళే ఉంటారు. అంటే సెక్రటేరియట్ అసెంబ్లీ అమరావతిలో ఉంటే అవుట్ సోర్సింగ్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు 500 ఉద్యోగాలు వస్తాయి. ఈ 4 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకి ప్లాట్లు ఇవ్వలేదు. 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఒక ల్యాండ్ కాంపెన్సేషన్ ఇచ్చారు, 4వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన సార్ మార్చారు, సీఎం అయిన సార్ ల్యాండ్ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వచ్చినాయో ఆ విధంగా ఒకటి అగ్రి హబ్ కింద సెజ్ కింద క్రియేట్ చేసి ఆ విధంగా చేస్తాం. ఆ విధంగా చేసినప్పుడు ప్రధానమైన రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ ప్లాట్లు రైతులకు ఇవ్వడం జరుగుతుంది.
ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మిగతా భూమి మా 7,000 ఎకరాలు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దఖలు పడిందో, ఎప్పుడైతే డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, అగ్రి హబ్స్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మినిమం 50,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు సినిమాలోనూ రైతులు డిమాండ్ చేసే దాంట్లో 500 ఉద్యోగాలు రావడం కూడా గగనం. మా డెవలప్మెంట్ ప్లాన్లో ఉన్న బిల్డింగ్స్ యూటిలైజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ ఉన్న 6,000-7,000 ఎకరాలని ఎప్పుడైతే అదర్ మీన్స్లో మనం క్లస్టర్ డెవలప్మెంట్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా అక్కడున్న రైతులు, రైతుల పిల్లలు, వాళ్ళ మన వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి. అది కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అంటే రైతులు కావాల్సింది డెవలప్మెంటా? ప్లాట్లు చేసి డెవలప్ చేసి ఇస్తాం. రైతులు కావాల్సింది ఉద్యోగ అవకాశాలా? దానికి ఏ విధంగా చేయగలమో మేము చేస్తాం. అంటే మేము చేయలేము అని మీరు అన్నప్పుడు, కొంతమంది అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు చేయలేదని ఎస్టాబ్లిష్ అయింది కదా, 5 సంవత్సరాలు చేయలేదు. మేము చేయగలం అని నమ్ముతున్నాం, మేము చేస్తాం.